మిత్రులకు నమస్కారాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను మన భాగ్యనగరంలో అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు ఏ రకమైనటువంటి నిత్య పూజలు జరుగుతాయో సుప్రభాత నుంచి మొదలు పెడితే ఏకాంత సేవ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి మన భాగ్యనగరానికి వచ్చారా అన్నట్టుగా అద్భుతంగా ఈ యొక్క వైభవోత్సవాలు భాగ్యనగర ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి. చాలామంది ప్రజలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పటికీ వెళ్ళినప్పటికీ ఏదైనా ఒక సేవలోనే పాల్గొనే అవకాశం ఉంటుంది. అందులో కొంతమందికే ఉంటుంది అది కూడా. కానీ ఇక్కడ అన్ని రకాల సేవలు ఉదయం నుంచి రాత్రి పౌలించే వరకు ఏకాంత సేవ వరకు కూడా అన్ని రకాల సేవలు చూసేటువంటి అవకాశము భాగ్యనగర ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి మరి హర్ష గారు కానీ లేక సుబ్బారెడ్డి గారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ వాళ్ళు ముగ్గురు వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను భాగ్యనగర ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను, మీరు మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మీ శ్రేయోభిలాషులతో సకుటుంబ సపరివారంగా రండి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి, ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకోండి. అద్భుతంగా 5 రోజుల పాటు ఈరోజు నుంచి 15వ తేదీ వరకు ఈ యొక్క ఈ వైభవోత్సవాలు ఉంటాయి. 15 సాయంకాలము 5 గంటలకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణంతో ఈ యొక్క వైభవోత్సవాల కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా, ఈ కార్యక్రమాలను తిలకించాల్సిందిగా, స్వామివారి ఆశీర్వాదాలు పొందాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను, కోరుతా ఉన్నాను.